హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లైఫ్ జర్నీ. కొంచెం బాధ, కొంచెం సంతోషం, కొంచెం సుఖం, కొంచెం కష్టం, ఇవన్నిటి మేళవింపే మన ఈ జీవితం. ఈ జీవితంలో మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఈ లైఫ్ జర్నీ. చర్మం ఎంత బాగున్నా మోచేతులు నల్లగా ఉండి ఇబ్బందిగా కనిపిస్తుంటాయి. మరి ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. ప్రతిరోజు రాత్రిపూట వేడి చేసిన కొబ్బరి నూనెతో మోచేతుల్ని మర్దన చేయాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ యాక్సిడెంట్ గుణాలు మోచేతుల చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి. 2 చెంచాల వంట సోడా, కాసిన్ని పాలు, కొద్దిగా పసుపు కలిపి పూతలా వేసుకోవాలి. పొడిగా అయ్యాక తడిచేత్తో కడిగేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తుంటే మోచేతుల నలుపు తగ్గి కాంతిమంతంగా మారుస్తాయి. శనగపిండిలో 4 చుక్కల నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకోవాలి. 1/2 గంట అయ్యాక చల్లటి నీటితో కడిగిస్తే ఫలితం ఉంటుంది. చర్మం తేమగా మారి మృదువుగా మారుతుంది. బంగాళాదుంపని గుండ్రగా తరిగి మోచేతులపై రుద్దాలి. 1/4 గంట అయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఒకవేళ ఆ ప్రాంతంలోని చర్మం మరీ పొడిబాడినట్లు అయితే బంగాళాదుంప రసంలో తేనె కలిపి రాసుకొని మర్దన చేస్తే త్వరగా పరిష్కారం దొరుకుతుంది. స్నానం చేసిన వెంటనే తప్పనిసరిగా మోచేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వీలైతే అందులో 4-5 చుక్కల కొబ్బరి నూనె లేదా లావెండర్ నూనె కలపాలి. అలానే ఆ ప్రాంతం అసలు పొడిబారకుండా ఉండాలంటే 2 గంటలకు ఒకసారి మాయిశ్చరైజర్ రాస్తుండడం మంచిది. కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి రాసుకొని మోచేతుల దగ్గర మర్దన చేయాలి. కలబంద గుజ్జు చర్మాన్ని తేమగా మారుస్తుంది, నలుపుదనాన్ని తొలగిస్తుంది. ఓకే వ్యూవర్స్, మా ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.